చిన్నారి నాగవైష్ణవి అమానవీయ హత్య 8 ఏళ్ల క్రితం తెలుగునాట తీవ్ర విషాదం నింపింది. ఆస్తి గొడవలు అన్నింపున్నం ఎరుగని బంగారు పాపను బలి తీసుకున్నాయి. ఆమెను కాపాడే క్రమంలో కార్ డ్రైవర్ చనిపోయాడు. అతి దారుణంగా తన బిడ్డను చంపేశారన్న సంగతి తెలిసి తట్టుకోలేని వైష్ణవి తండ్రి గుండె ఆగిపోయింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని న్యాయం కోసం పోరాడిన బాలిక తల్లి బాబాయి తుది తీర్పు రాకముందే అనారోగ్యంతో మరణించడం మరో విషాదం. సోదరుడితో కలిసి కార్లో పడికి వెళ్తున్న నాగవైష్ణవిని 2010 జనవరి 30న దుండగులు అపహరించారు. ప్రతిఘటించిన కార్ డ్రైవర్ లక్ష్మణరావును కత్తితో పొడిచి హత్య చేశారు. నాగవైష్ణవి సోదరుడు తప్పించుకున్నాడు. దుండగులు అదే రోజు నాగవైష్ణవిని కార్లో విజయవాడ నుంచి గుంటూరు వైపు తీసుకెళ్తూ గొంతు నులిమి చంపేశారు. ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు నాగవైష్ణవి మృతదేహాన్ని ఆటోనగర్లోని బ్లాస్ట్ ఫర్నెస్గా పిలిచే నిప్పుల కొలిమిలో పడేశారు. ముక్కుపచ్చలారని 8 ఏళ్ల నాగవైష్ణవి నిందితుల దురాఘతానికి బూడిదగా మారింది. చివరకు పోలీసులకు బ్లాస్ట్ ఫర్నెస్లో నాగవైష్ణవి చెవిపోగులు మాత్రమే లభ్యమయ్యాయి. చిన్నారిని అత్యంత దుర్మార్గంగా హతమార్చారనే విషయం తెలిసి నాగవైష్ణవి తండ్రి ప్రభాకర్ రావు గుండె ఆగింది. అక్క కూతుర్ని తొలి వివాహం చేసుకున్న ప్రభాకర్ రావు సంతానం పుట్టి చనిపోవడంతో నిరాశ చెందాడు. పిల్లల కోసమే రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య కుమార్తె నాగవైష్ణవిపై ప్రభాకర్ రావు అమితమైన ప్రేమ చూపేవారు. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మొదటి భార్య ఆమె సోదరుడు తరచూ వాదనకు దిగేవారు. ఆస్తులు సైతం వైష్ణవి పేరుపైనే పెడుతున్నారని ఆందోళన చెందేవారు. ఈ పరిణామాలే చిన్నారి ప్రాణాలను తీశాయి. ప్రభాకర్ రావు బావమర్ది పంది వెంకట్రావు గౌడ్ను ఈ కేసులో కుట్రదారుడిగా పోలీసులు పేర్కొన్నారు. A1గా మోర్ల శ్రీనివాసరావు, A2గా ఎంపరాల జగదీష్, A3గా పంది వెంకట్రావు గౌడ్లను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో న్యాయ విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరపున 79, డిఫెన్స్ తరపున 30 మంది సాక్షులను పోలీసులు విచారించారు. కన్న బిడ్డను కట్టుకున్న భర్తను కళ్ల ముందే కోల్పోయిన నాగవైష్ణవి తల్లి నర్మదాదేవి తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు. ప్రభాకర్ రావు సోదరుడు సుధాకర్ తో కలిసి నిందితులకు శిక్ష పడేలా చూసేందుకు న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. చివరకు బ్రెయిన్ క్యాన్సర్ కు గురై 7 ఏళ్ల క్రితమే కన్నుమూశారు. కేసు విచారణలో ఆమెకు అండగా ఉన్న నాగవైష్ణవి బాబాయ్ సుధాకర్ సైతం గతేడాదే మరణించారు.